స్పీకర్ గారిని ఫస్ట్ మాకు లెటర్ ఇచ్చినప్పుడే మేము స్పీకర్ గారిని అడిగామమ్మా, మాకు 4 వారాలు సమయం కావాలా అని చెప్పని. వెంటనే పంపించారు, కాదు వారం అని చెప్పని, కాదు మాకు 4 వారాలు కావాలని అడిగాం. వెంటనే లెటర్ పంపించారు. ఈసారి లెటర్లు ఏమిచ్చారు, ఆ సమయం లేదు హాజరగండి అర్జెంటుగా అన్నారు. ఈరోజు మేము కూడా సతీష్ గారు, మేము కూడా నిజంగా హాజరు కాకూడదు అనుకుంటే హెల్త్ గ్రౌండ్స్ పెట్టి హాజరు కాకుండా ఉండొచ్చు, కానీ స్పీకర్ గారు పిలిచారంటే రాతపూర్వకంగా వారు మాకు న్యాయం చేయలేకపోయినా ముఖాముఖి నేరుగా న్యాయం చేస్తారేమోలే, ఎందుకంటే స్పీకర్ గారిది కవితాత్మక హృదయం కాబట్టి వారు నేరుగా న్యాయం చేస్తారన్న ఉద్దేశంతో గౌరవంగా వచ్చామమ్మా. రావటం కూడా మీ తప్పుబడితే తల్లి, ఎంతవరకు న్యాయం తల్లి, ముందే ప్రతిపక్షాలమే ముందే. సతీష్ గారు ఒక్కటన్నా సాయంత్రం చూపిస్తారా, మీరు ఒక్కటన్నా సాక్షులు చూపిస్తారా, నన్ను సాయంత్రం చూపిస్తారు కదా, చెప్పండి. గతంలో 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించినప్పుడు ఆ స్పీకర్ కనీసం ఆ పిటిషన్ విచారణ కూడా జరపలేదు. ఇప్పుడు స్పీకర్ గారు అన్ని ఆ పిటిషన్ విచారణ జరిపి ఏం సార్ 4.5 సంవత్సరం ముందే చాలా మంది ఎమ్మెల్యేలు సార్ అప్పుడు ఎట్టపోయారు సార్. స్పీకర్ గారు 4 ఏళ్ల ముందు కొంతమంది సార్, 3 ఏళ్ల ముందు కొంతమంది సార్, నేను కాదనలేదు సార్, కొత్త సంప్రదాయాలే సార్, మేము స్వాగతిస్తున్నాం సార్, అభినందిస్తున్నాం సార్, చట్టబద్ధంగా చేయమని చెప్తున్నాం సార్, చట్టబద్ధంగా చేయమని చెప్తున్నారు సార్. స్పీకర్ స్థానంలో ఉన్న వ్యక్తి ఖచ్చితంగా న్యాయ సూత్రాలకి అనుగుణంగా పనిచేయాలా, అది చేయమనే చెప్తున్నాం సార్. అంత హడావుడేం వచ్చింది సార్, ఇప్పుడు పాపము 4 ఏళ్ళుగా 3.5 ఏళ్ళుగా లేనటువంటి ఈరోజే పాపం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజ్యాంగ నిబంధనల మీద, న్యాయ సూత్రాల మీద, పార్టీ ప్రేమింపుల మీద ఇంత ప్రేమ ఎందుకు వచ్చింది నాకు అర్థం కావట్లేదు సార్. ఎందుకు ఇచ్చారు మీకు తెలియదమ్మా, ఎందుకు ఇచ్చారు మీకు తెలియదు, నాకంటే స్పీకర్ గారు బాగా చెప్తారు, స్పీకర్ గారు బాగా చెప్తారు. నన్ను సస్పెండ్ చేయక ముందు నేను ఎక్కడ మాట్లాడలా, రికార్డులు వెరిఫై చేసుకోండి. నేను మాట్లాడింది నియోజకవర్గ సమస్యల మీద. ఓ శాసనసభ్యుడికి ఓ పార్టీ పరంగా గెలిచినప్పుడు పార్టీ పట్ల విధేయత, ఎమ్మెల్యే చేసిన ప్రజల పట్ల విధేయత ఉండాలమ్మా, దాంట్లో ఏం ఆలోచన లేదు. నా ప్రజా సమస్యల్ని ఎలుగెత్తి చాటాను తప్ప మరొకటి కాదు. సస్పెండ్ చేసిన తర్వాత నే స్వేచ్ఛాజీవిని చెప్పు తల్లి అహనమ్మ, అంత అదే కదా చెప్పండి. కృష్ణ గారు ఎవరు అంటే అక్కడ ఆ పరిస్థితి చూసినప్పుడు స్పీకర్ గారి వ్యవహార శైలి, సెక్రటరీ గారి వ్యవహార శైలి అవన్నీ చూసినప్పుడు ఖచ్చితంగా ఒక ముందస్తుగా ఒక నిర్ణయం తీసుకొని తూతు మంత్రంగా ఒక ప్రీ ప్లాన్ డెసిషన్ తీసుకొని, ఎందుకంటే కోర్టులోకి వెళ్ళిన తర్వాత కాగితాలు చూస్తారు, ఛార్జ్షీట్ చూస్తారు, సాక్షులను విచారిస్తారు. ఫస్ట్ క్వశ్చనింగ్ ఉంటుంది, తర్వాత మళ్ళీ విచారణ ఉంటుంది, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ 3:13 ఉంటుంది. అనేక రకాలైనటువంటి అవకాశాలు ఉంటాయి, అన్నీ తెలిసిన తర్వాత జడ్జిమెంట్ ఉంటుంది. అదేమీ కాకుండా విచారణ ప్రారంభంలోనే సాక్షులను విచారించాల్సిన అవసరం లేదు, సాక్ష్యాలు అవసరం లేదు, నేను శిక్షిస్తానంటే అది న్యాయ సూత్రాలకి అనుగుణమా? అర్థం కాలేదు, అది స్పీకర్ గారు చెప్పాలా, అన్ని ఒక్కటి అర్థం చేసుకోండి. నేను అధికార పక్షంలో ఉండి ప్రజల పక్షాన అధికార పక్షం వ్యవహార శైలిని, ప్రజా సమస్యల్ని ప్రస్తావించిన రోజే ఇలాంటి కష్టాలు ఇన్న వస్తాయని నాకు తెలుసు. అన్నిటికీ తెగించవచ్చా, మళ్ళీ చెప్తున్నా, అన్నిటికీ తెగించవచ్చా. రాజ్యాధికారం మీ చేతిలో ఉందని, సంఖ్యాబలం మీ చేతిలో ఉందని ఇష్టారాజ్యంగా మీరు నిర్ణయాలు తీసుకుంటే మరో 4 రోజుల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు సరైన నిర్ణయం తీసుకొని 57% ఓట్లు, 160 ఎమ్మెల్యే స్థానాలు తెలుగుదేశం జనసేన ఘనవ్యం సాధించబోతుంది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని నోట్ చేసి పెట్టుకోండి, కౌంటింగ్లో సాయంకాలం మాట్లాడుకుందాం. 57% ఓట్లు,
160 ఎమ్మెల్యే స్థానాలు. ఇంకా మీ మీద ఏ నిర్ణయం తీసుకున్నారు స్పీకర్ గారు తీసుకుంటారని మీరు అనుకుంటున్నారు, అదే నిర్ణయం టీడీపీ రెబల్ ఎమ్మెల్యేల మీద కూడా తీసుకునే అవకాశం ఉంది? అది స్పీకర్ గారు చెప్పాలా, సమయం చెప్పాలా, కాలం చెప్పాలా? స్పీకర్ గారి వ్యవహార శైలి చూసిన తర్వాత అధికార పార్టీ అండగా ఉన్న శాసనసభ్యులకి ఈగ కూడా వాలదు. రూల్ బుక్ సపరేట్ అధికార రూల్ బుక్లు సపరేట్ చేశారండి ఆంధ్రప్రదేశ్లో, ఆంధ్రప్రదేశ్లో రూల్ బుక్లు సపరేట్ చేశారండి. అధికార పక్షం అండ ఉన్నంత వరకు శాసనసభ్యుల ఒంటి మీద ఈగ కూడా వాలదు. అధికార పక్షం అండ లేకుంటే శాసనసభ్యుల ఒళ్ళంతా మరకలు పూసే పని కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పనిచేస్తుంది. అయినా స్పీకర్ గారిని అభ్యర్థిస్తూ ఉన్నా, స్పీకర్ గారు శాసనసభ కాలం అతి త్వరలో ముగిపోతుంది. ఈ చిట్ట చివరి రోజుల్లో, ఈ చిట్ట చివరి రోజుల్లో చరిత్రలో ఒక మార్క్ లాగా మిగిలిపోవాలంటే ఒక మంచి నిర్ణయం తీసుకోండి. మీ స్నేహితుడిగా, మీ శ్రేయోభిలాషిగా ఆనాడు 1993 సంవత్సరంలో కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, 1993 కోట్ల విజయభాస్కర్ గారు ముఖ్యమంత్రి, ఎన్టీ రామారావు గారు శాసనసభ నాయకుడు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే సీతారాం గారు. సీతారాం గారు ఆ రోజు అసెంబ్లీలో ఆనాటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు మీద అనర్గళంగా మాట్లాడారు. ఏమని మాట్లాడారంటే, ఇంతమందికి ఉద్యోగాలు ఇచ్చారండి, దీనిలో 90% మంది ఒకే కులం వాళ్ళు ఉన్నారు అని మాట్లాడితే మేమంతా యువజన నాయకులుగా ఆ రోజు విన్నాం ఎంత అద్భుత ఉపన్యాసకుడని. అప్పటి నుంచి వారి గౌరవం మాకు, అంత గౌరవం ఉంది కాబట్టే ఈరోజు ఆఖరి రోజుల్లో మంచి నిర్ణయం తీసుకోండి స్పీకర్ గారికి సలహా ఇస్తున్నా. వారు ఏ నిర్ణయం తీసుకున్నా కోర్టుకి వెళుతాం, ప్రజాకోర్టుకి వెళుతాం. ఆ నిర్ణయం రాజ్యాంగబద్ధం కానప్పుడు. ఏం సార్ ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కదా సార్, ఇప్పుడు ఆ నిర్ణయాలతో నువ్వు బాధితుడు అయి ఉంటావు, అది నువ్వు మాట్లాడాలా అంతే కదా. ఇప్పుడు సమస్య మా దాకా వచ్చింది కాబట్టి మంచి నిర్ణయం తీసుకోవాలని తీసుకుంటారని నేను ఆశయడంలే, తీసుకోవాలని కోరుకుంటున్నా. చూద్దాం ఏం జరగదు సార్. ఇంకా సార్, ఇప్పుడు ఏమో సార్ చాలామంది మాట్లాడుతున్నారు సార్, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి దూరంగా జరిగిన తర్వాత చాలామంది ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా నాకు వ్యతిరేకంగా చాలామంది మాట్లాడారు. కానీ వాళ్ళందరూ ఇటీవల కాలంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ నాకంటే ఎక్కువ మాట్లాడుతున్నారు. నేను మీరు బాగా వినండి, 14 నెలల ముందు టీవీల ముందు అనేక విలేకరుల సమావేశాల్లో, అనేక ప్రజా ఉద్యమాల్లో, అనేక సభల్లో, అనేక ఆత్మీయ సభల్లో అనేక మాటలు నేను చెప్పా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పనితీరు గురించి, జగన్ గారి గురించి గౌరవప్రదంగా. నేను ఎక్కడ వ్యక్తిగత నిందన మోపల, గౌరవప్రదంగా మాట్లాడా. మాట్లాడినప్పుడు కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు, కొంతమంది ఎంపీలు ఒంటి కాలు మీద నా మీదకి వచ్చి దొరికితే పొడిచేస్తున్నట్టున్నారు. ఈ మధ్య 2 నెలల నుంచి ఏమవుతుందో నాకు అర్థం కావటం లే. టీవీ పెడితే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇతర కదా నన్ను తిట్టింది ఆ రోజు, ఆయన ఆయన తిట్టింది కాబట్టి వాళ్ళని అడగాలి ఏమైనా ఏమొచ్చిందని. 16 నెలల ముందు కోటమిరెడ్డి శ్రీధర్రెడ్డి ఏమి చెప్పాడో అదే కదా ఈరోజు మీరు చెప్పేది. ఇప్పుడుదా సమయం పట్టిందా మీకు, వాళ్ళని అడగాలి మీరు. సార్ ఎండా సెలవు ఇస్తారా సతీష్ గారు? సార్ థ్యాంక్ యూ సార్, సాక్షులు చూపించాలి నన్ను సాయంత్రం, నన్ను చూపించాలి.